హాయ్ అండి, వెల్కమ్ టు సుగు స్వీట్ లైఫ్. ఇవాళ మనం రెగ్యులర్ మటన్ కర్రీ కాకుండా కోల్హాపురి మటన్ కర్రీ ధాబా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ఇంకా కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మనం ఒక 1/2 అవర్ మ్యారినేషన్ చేసుకుంటే ముక్క అనేది చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక కుక్కర్ పెడుతున్నాను. ఇందులో ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నటి ముక్కలుగా తరుక్కొని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కాశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్ వేస్తున్నాను కలర్ కోసం. ఇక నార్మల్ది కారం మనం టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ధనియా పౌడరు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు వీటిని కొద్దిసేపు ఉల్లిగడ్డతో పాటు ఆయిల్లో బాగా వేగేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని అడుగు పట్టకుండా, అంటే మసాలా అనేది మారుతుంది కాబట్టి ఇలా నీళ్లు వేసుకోవాలన్నమాట. చూసారుగా, నీళ్లు మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ వేసుకుందాం. వేసుకొని మటన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మటన్ని కుక్ చేసుకుందాం. దీనికోసం మసాలా కోసం ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని పెద్ద ఇలాయచి, చిన్న ఇలాయచీలు 2, 1 అంగుళం ముక్క దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇంకా దీనికోసము ధనియాలు, సోంఫ్ వేసుకోవాలి. ధనియాలు వేసుకుంటున్నాను. ఇలా మసాలాలు వేయడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో కారంతో పాటు కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 4 నుండి 5 వరకు కాజు వేసుకుంటున్నాం, ఎందుకంటే దీంట్లో కొబ్బరి పొడి అలాంటివి ఏమీ వేసుకోం కాబట్టి. కాజు వేసేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు మటన్లో ఉన్న నీళ్ళతోనే ఉడికిపోతుందన్నమాట. ఆయిల్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మసాలా రెడీ అయిపోయింది. మటన్ బాగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక గరిటెడు లేదా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మనం రుచికి సరిపడా మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఒక 10 నుండి 15 నిమిషాల వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటుంటే మనకు ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నందుకు మటన్ అనేది ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గరిటెడు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల కొద్దిగా జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా ఉంటుందన్నమాట. ఈ కర్రీ మనం రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.